నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ లో అక్రమ ప్రవాసులను హెచ్చరించడం జరిగింది. వివరాలలోకి వెళితే ఎవరిని వదిలిపెట్టం, చివరి అక్రమ ప్రవాసుడిని అరెస్టు చేసేంత వరకు ఈ యొక్క తనిఖీలు కొనసాగుతాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు హెచ్చరించారు. కువైట్ లో అక్రమ ప్రవాసులను గుర్తించేందుకు చేపట్టిన విస్తృత తనిఖీలను ఎట్టి పరిస్థితులలోనూ ఆపబోమని చెప్పి చివరి ప్రవాసుడు ఎవరైతే ఉన్నాడో, అకామాలేని ప్రవాసుడు, వారిని పట్టుకునేంత వరకు ఈ యొక్క తనిఖీలు కొనసాగుతాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పదే పదే హెచ్చరిస్తూ ఉంది. వారు తప్పు చేశారు మరియు చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎక్కడ దాక్కున్నా తప్పించుకోలేరు. తనిఖీలకు భయపడి చాలా మంది ప్రవాసులు పారిపోయి పనిచేస్తూ ఉన్న ప్రదేశాల నుంచి పారిపోయి తమ యొక్క రూములలో దాక్కుంటూ ఉన్నారని చెప్పి, అయితే ఈ యొక్క తనిఖీల నుంచి కువైట్ దేశంలో ఏ ప్రదేశం కూడా సురక్షితంగా ఉండదని మర్చిపోవద్దని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు పటిష్టం కావడంతో అక్రమ ప్రవాసులతో సహా సాధారణ ప్రవాసులు ఎక్కువగా ఉండే జిలీ, పర్వానియా, షువైక్, మహబుల్లా, ఫాహిల్ వంటి ప్రాంతాలలో ప్రజలు బయటకు వెళ్లకుండా ఖాళీగా మారాయి. ఎప్పుడు వీధి చివర సందడిగా ఉండే ప్రవాసులు అంగళ్ల దగ్గర కాని, జమ్మియాల దగ్గర కాని, బకాలాల దగ్గర కాని సందడి చేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశవ్యాప్తంగా చెకింగ్లు జరుగుతూ ఉండడంతో వాళ్ల యొక్క రూమ్లకే పరిమితం అయిపోయారు. బయటికి వస్తే పోలీసులు ఎక్కడ పట్టుకుంటారో అని చెప్పేసి పనులు కూడా మానేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నారని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వాళ్లను పట్టుకుని అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ తలకాయ నొప్పి లేకుండా ఉండాలంటే మీరు ఇండియన్ ఎంబసీని సంప్రదించి వైట్ పాస్పోర్ట్ పొంది కువైట్ దేశం నుంచి వెళ్లిపోవడం మంచిదన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్నా, జై హింద్.